కాలం అనేది మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉంటారు. నిజమే కదా, జీవితం బాగుపడాలంటే పేరులు అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, లేదా ఇల్లు మార్చుకోమని, ఇలవేల్పును మార్చుకోమని చెప్తూ ఉంటారు. కానీ బుద్ధి మార్చుకోమని మాత్రం ఎవ్వరూ చెప్పరు. కనీసం మీరైనా గుర్తుంచుకోండి, ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చేయి. బాధపడే రోజు మాత్రం మీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. మన జీవితంలో కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యమని. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతాం. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, అలుసైపోతాం. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతాం. ఎవరిని ప్రశ్నించకు, శత్రువైపోతాం. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించటం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉన్నవారికి చెప్పుకోవచ్చు, కానీ ఆ మనసులో ఉండేవాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరంటే ప్రాణంగా ఇష్టపడేవారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. వారికి ఇంకెవరున్నారు? మీరు తప్ప. అర్థం చేసుకోండి.